హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. జూలై 27వ తేదీన సంభవించబోయే చంద్రగ్రహణం మరి ఈ శతాబ్దిలోనే అతి ఎక్కువ సమయం సంభవించే చంద్రగ్రహణంగా చెప్పుకోవచ్చు. మరి ఈ గ్రహణం ప్రభావం చేత ఈ 2 నక్షత్రాల వారు మరియు ఈ 4 రాశుల వారు 4 నెలల కాలం పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏ నక్షత్రాల వారికి మరి ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది, మరి ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రహణం అనేది ఉత్తరాషాఢ మరియు శ్రవణ నక్షత్రాల్లో సంభవిస్తుంది. కావున వీరు తప్పక శాంతి జరిపించుకోవాలి. ఇక గ్రహణం అనేది 27వ తేదీ రాత్రి 11:50 పట్టడం ప్రారంభమయ్యి తెల్లవారుజామున 3:49 విడవడం అనేది జరుగుతుంది. ఇక గ్రహణ కాలం అనేది 3:59. ఇక ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాల్లో ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కాబట్టి మరి ఆ సమయంలో రాహుకేతులు వాటి యొక్క ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. మరి ఇప్పుడు సంభవించబోయే గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇక ఈ గ్రహణం అనేది మంత్ర సాధనకు ఎంతో అనుకూలమైన సమయం. ఇక గ్రహణం పట్టడానికి మరియు గ్రహణం విడిచిన తర్వాత స్నానం అనేది ఆచరించాలి. ఇక గ్రహణ సమయంలో దీపారాధన చేయరాదు కానీ విష్ణు సహస్రనామాలు మరి ఇతర స్తోత్రాలను పఠించుకోవాలి. ఇక ఉపదేశం తీసుకున్న వారు తప్పకుండా వారి మంత్రాన్ని పఠించుకోవాలి. ఇక ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాల్లో ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కాబట్టి మరుసటి రోజు 2 అంటే సర్ప ప్రతిమను మరియు చంద్రుడి ప్రతిమను మరి చంద్రుడికి బియ్యాన్ని మరి కేతువుకు ఉలవలను బియ్యం 1.5 కేజీగా మరి ఉలవలు కూడా 1.5 కిలో తీసుకుని మరి ఆ 2 ఎండు ప్రతిమలను బియ్యాన్ని ఉలవలను మరి అంతేకాకుండా తెల్లటి వస్త్రాన్ని చంద్రుడికి మిశ్రమ వర్ణాలు గల వస్త్రాన్ని కేతువుకి మరి వీటన్నిటినీ కలిపి బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానంగా ఇవ్వాలి. ఇక మరింత మంచి ఫలితాలు కలగాలి అంటే రుద్రాభిషేకం శివుడికి చేయించుకుంటే ఎంతో మంచిది. ఇక ఆపదలు అనారోగ్యాలు ఆటంకాలు ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. మరి గ్రహణం వలన ముఖ్యంగా మనకు కలిగే ఇబ్బంది ఏంటంటే మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది. ఇక దీంతో అనేక ఇతర సమస్యలు అనేవి ఉత్పన్నం కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు గనక గ్రహణం మరుసటి రోజు వీలు కాకపోతే 2 రోజుల లోపల శివుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే మీకు గ్రహణ ప్రభావం నుంచి కాస్త ఉపశమనం అనేది దొరుకుతుంది. ఇక 6 నెలల పాటు ఈ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మీరు 4 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి వారికి సప్తమ భాగంలో చంద్రుడు ఉండడం చేత భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి వీరే కాకుండా అన్ని రాశుల వారు శివ కవచాన్ని శివ పంచాక్షర నామాన్ని ప్రతిరోజు జపించుకుంటూ ఉంటే మరిన్ని మంచి ఫలితాలనేవి కలుగుతాయి. ఇక ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మేష సింహ వృశ్చిక మీన రాశి వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది ఈ గ్రహణం. ఇక వృషభ కర్కాటక కన్య ధనుసు రాశి వారికి మధ్యమంగా ఉంటుంది. ఇక మిథున తుల కుంభ మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలనేవి కలుగుతాయి కాబట్టి మిథున రాశివారు తులారాశివారు కుంభరాశివారు మకర రాశివారు గ్రహణ పరిహారాన్ని పాటించి మరి బ్రాహ్మణుడికి వెండితో చేసిన సర్ప ప్రతిమను వెండితో చేసిన చంద్రుడి ప్రతిమను బియ్యాన్ని ఉలవలను మరి దక్షిణతో సహా దానంగా ఇవ్వడమే కాకుండా 11 రోజుల్లోపు పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే మీకు మానసిక పరమైన ఇబ్బందులు తొలగి మరి అన్ని పనుల్లో కలిగే ఆటంకాల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ గ్రహణం వలన మిథున రాశి వారికి చంద్రుడు ధనస్థానంలో ఉండడం చేత అనవసరపు ఖర్చులనేవి పెరిగి రాబడి కూడా తగ్గడం జరుగుతుంది. ఇక తులారాశి వారికి ఉద్యోగ స్థానంలో ఉండడం చేత వీరికి ఉద్యోగంలో ఒత్తిళ్లు అనేవి ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే వీరు కొన్నిసార్లు ఆ ఒత్తిడి భరించలేక ఉద్యోగం మానివేయాలని అనుకుంటారు. అలా కాకుండా నచ్చినా నచ్చకపోయినా అదే ఉద్యోగంలో ముందుకు సాగడం చాలా మంచిది. ఇక మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉండడం చేత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. ఇక కుంభరాశి వారికి 6వ స్థానంలో చంద్రుడు రావడం చేత రుణ రోగ శత్రుబాధలను కలిగించే స్థానం కాబట్టి ఎవరికి అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు. ఇక శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తమ పర్సనల్ విషయాలను ఇతరులకు తెలియనీయకుండా మరి ఇతరులతో ఎలాంటి శత్రుత్వం అనేది పెట్టుకోకుండా ఉంటే ఎంతో మంచిది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మరి జాగ్రత్తలు పాటిస్తూ శివ పంచాక్షర నామాన్ని శివ కవచాన్ని జపిస్తూ ఉంటే మరి అన్ని రకాల ఆపదల నుండి ఆ పరమేశ్వరుడు మనని కాపాడుతాడని ఆశిస్తూ మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.